ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు జాబ్స్ కి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి శాలరీ అనమాట, 1,37,220 రూపీస్ వరకు శాలరీ పేమెంట్ ఉంటుంది. ఇవి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు అనమాట. మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. లైక్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ డేట్, ఫీజు ఎంత కట్టాలి, ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ సిలబస్ ఏంటి. ఓకే, సో మొత్తం మీకు ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లేటెస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఎక్కువ మంది తెలియకపోవచ్చు. వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి, లైక్ మీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేసేయండి. ఇంకా మీకు ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 30 డేస్లో 1,00,000 రూపీస్ ఎలా సంపాదించాలి వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేకుండా మనం ఎలా సంపాదించవచ్చు మొబైల్ ద్వారా అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చాలా మందికి యూజ్ అయింది, మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇది ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అని చెప్పేసి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే 15/4 నుంచి, సో నెక్స్ట్ మంత్ 15th నుంచి ఆ నెక్స్ట్ మంత్ 5th వరకు, అంటే ఏప్రిల్ 15th నుంచి మే 5th వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. ఓకే, అది డేట్ అనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు డిగ్రీ అయితే అడుగుతున్నారు, లైక్ అగ్రికల్చర్ కానీ, బాటనీ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ. లైక్ ఇంజనీరింగ్ చూసుకుంటే కనుక అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ కూడా అడుగుతున్నారు. రిమైనింగ్ దాంట్లో మామూలు డిగ్రీ దాంట్లో ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జువాలజీ, ఇవి డిగ్రీకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. సో ఇందులో మీకు ఏది ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే మనకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా అడుగుతున్నారు, లైక్ చెస్ట్ కానీ, లేకపోతే హైట్ కానీ, అవి కూడా వాళ్ళు మెన్షన్, అవి కూడా క్లియర్గా ఉండాలి. లైక్ మెన్స్కి అయితే కనుక హైట్ వచ్చేసి 163 సెంటీమీటర్స్ ఉండాలి, ఉమెన్ అయితే కనుక 150 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అలాగే మెన్ 4 అవర్స్లో 25 కిలోమీటర్స్ వాక్ చేసే విధంగా ఉండాలి, ఉమెన్ అయితే కనుక 4 అవర్స్లో 16 కిలోమీటర్స్ వాక్ చేసే విధంగా ఉండాలి. అలాగే చెస్ట్ కూడా చెక్ చేస్తారు, మెన్స్కి అయితే 79 సెంటీమీటర్స్, ఉమెన్స్కి అయితే 74 సెంటీమీటర్స్, ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో అది తర్వాత ఏజ్ చూస్తే 18 to 30 ఇయర్స్, 18 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిజర్వేషన్ క్యాండిడేట్ అయితే కనుక లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఉంటే కనుక మీకు 5 ఇయర్స్ ఏజ్లో కూడా రిలాక్సేషన్ అయితే ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీడు కూడా ఉంటుంది. ఓకేనా, సో ఇది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు మనం ఎంత కట్టాలి, 250 రూపీస్ మనం ఎగ్జామ్ ఫీజు అయితే కట్టాల్సి వస్తుంది టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 120 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. సో 250 రూపీస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, 120 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు, ఇది కట్టాల్సి వస్తుంది. హౌఎవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీలైతే కనుక ఎగ్జామినేషన్ ఫీ కట్టనవసరం లేదు, అప్లికేషన్ ఫీ కట్టి సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, సో ప్రిలిమ్స్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది, సిపిటి. చూడండి, స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్, సో స్క్రీనింగ్ టెస్ట్ ఈ విధంగా ఉంటుంది, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్, వీటిపైన క్వశ్చన్స్ అయితే పడతారు, 75 క్వశ్చన్స్, 75 మినిట్స్, 75 మార్క్స్. పార్ట్ ఏ, పార్ట్ బి వచ్చేసి జనరల్ ఫారెస్ట్రీ అనమాట, 1 and 2, 75 క్వశ్చన్స్, 75 మినిట్స్, 75 మార్క్స్, టోటల్గా 150 క్వశ్చన్స్, సో 150 మార్క్స్, సో 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ టోటల్గా చెప్పాలంటే. ఓకే, స్క్రీనింగ్ టెస్ట్ అనమాట ఇది. సో స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఏమేమి సిలబస్ ఉంటాయని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు, అది స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంది, దీని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ మనం చూద్దాం అంటే ఏమేమి ఉంటుందని చెప్పేసి. సో మెయిన్స్ ఎగ్జామ్ మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్లో డిగ్రీ స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది, క్వాలిఫయింగ్ టెస్ట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇది క్వాలిఫయింగ్ టెస్ట్, జనరల్ ఇంగ్లీష్ 50 మార్క్స్, జనరల్ తెలుగు 50 మార్క్స్, టు బి క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇండివిజువల్లీ, సపరేట్ సపరేట్గా మనకి ఎన్నిట్లో క్వాలిఫై అవ్వాలి, 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది.
హండ్రెడ్ క్వశ్చన్స్, 100 మినిట్స్, 100 మార్క్స్ అనమాట. తర్వాత పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటరబిలిటీ, పేపర్ 2 మ్యాథమెటిక్స్ 10th క్లాస్ లెవెల్లో, పేపర్ 3 జనరల్ ఫారెస్ట్రీ, పేపర్ 4 జనరల్ ఫారెస్ట్రీ. ఓవరాల్గా మనకి 600 మార్క్స్కి ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీని తర్వాత మనకేంటంటే సిపిటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. సో మెయిన్స్ ప్రీమ్స్ రెండు అయిపోయిన తర్వాత ఇక చూడండి, స్కీమ్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్, ఓకే, 60 మినిట్స్ టైమింగ్, 60 మార్క్స్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 30, ఎస్ఎస్సీ వారికి 30 రావాలి, బీసీ వారికి 35 రావాలి, ఓసీ 40 రావాలి. సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ వాళ్ళకి సిలబస్ కూడా మెన్షన్ చేస్తారు ఇక్కడ, లైక్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేషన్ చేసేది వస్తుందో రాదా ఇవన్నీ, ఓకే, మీరు ఇచ్చారు కదా. సో ఇది నేను ఈ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్గా మనము నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూద్దాం, నంబర్ ఆఫ్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయని చెప్పేసి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్, జోన్1లో 8 ఉన్నాయి, జోన్2లో 11 ఉన్నాయి, జోన్3లో 10, జోన్4లో 8, టోటల్గా 37 వేకెన్సీస్ ఉన్నాయి, ఓకేనా. సో అది థ్యాంక్ యూ.